నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పెదగుట్లలో పోషకాహారంపై అవగాహన సదస్సును నిర్వహించారు. బంగా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, తల్లులకు, చిన్నపిల్లలకు పోషకాహార విలువల గురించి తెలియజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌష్టికాహారం అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క గర్భవతులు, పిల్లలు, తల్లులు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మానవులకు సరిపడా ఆహారం ఉంటేనే మనం హెల్దీగా ఉంటేనే పని చేయగలుగుతాము. అప్పుడే మనము మనం అభివృద్ధి చెందితే మన ఊరు అభివృద్ధి అవుతుంది, తర్వాత దేశం కూడా అవుతుంది. అట్లాంటివి ఇవి ప్రోగ్రామ్ చేయడం వలన అవగాహన కల్పించడం అన్నది ఇది. అందుకే అందరూ అందరు వచ్చి మంచి మా ప్రోగ్రామ్లన్నీ సక్సెస్ చేసి అందరికీ అవగాహన కల్పించే ప్రోగ్రాంలు ఇవి. వీటికి అందరు రావాలని కోరుతున్నాను. అందరు కూడా ఇప్పుడు సిస్టర్ సునీత గారిని మాట్లాడబోతున్నాను. రెండు విషయాలు మాట్లాడాలి. నెక్స్ట్ ఇప్పుడు మేడం ఈ ప్రోగ్రామ్ రాగానే ఆత్మీయ మీరు అరేంజ్ చేశారు మేడం, అందరు కూడా ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటున్నాం. దాంట్లో వచ్చే అందరూ కూడా 100% కి 110% మీరు వర్క్ చేస్తూ చాలా అభివృద్ధి కనిపిస్తుంది గ్రూప్ లో రోజు చూస్తున్నాం మేము కూడా. ఇది ఈ నెల రోజులే కాకుండా ఇంకా 1 ఇయర్ వరకు కూడా కంటిన్యూ అయితే, ఆ తర్వాత అట్లాగే కంటిన్యూ అయితే మన విలేజ్ అనేది ఒక అభివృద్ధి కనిపించేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. వర్ణి మండలంలోని బడాపాడు గ్రామంలో పోషణ అభియాన్ కార్యక్రమాలు, అన్నప్రాసన, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, వెల్బేటి షో నిర్వహించడం జరిగింది. ఇది ఇందులో ముఖ్య అతిథిగా మా సర్పంచ్ గారు మరియు మా బడాపహాడు పెద్దలు, బస్సు బోర్డు పెద్దలు అందరూ పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. కార్యక్రమం జయప్రదంగా జరిగింది.